ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాలు అయితే రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక ఎంత కాకను పుట్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా నంద్యాలలో భూమాకు ప్రాణమిత్రుడైన ఏవి సుబ్బారెడ్డి వైసీపీలో చేరుతున్నాడనే వార్త జోరందుకుంది. నంద్యాలలో కీలక నేతల్లో ఒకరైన ఏవి సుబ్బారెడ్డికి భూమా అఖిలి ప్రియకు అసలు పొసగడం లేదు. ఇద్దరు టీడీపీలో ఉంటున్నా సరే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా ఈ మధ్యకాలంలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏవి సుబ్బారెడ్డికి అఖిలి ప్రియకు మధ్య విభేదాలు ఉన్న సంగతి నిజమేనని ఆయనే అంగీకరించారు. ఈ నెల 29వ తారీఖున ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అనుచరులతోనూ మరియు మీడియా ముఖంగా చెప్పారు. ఆయన ఈ నెల 29న తన అనుచర వర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కాపుకుంటారనే సమాచారం ఊపందుకుంది. ఇదే కనుక జరిగితే కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తప్పదు. ఇక వైసీపీలో కనుక ఏవీ సుబ్బారెడ్డి చేరితే నంద్యాలలో ఒక వైసీపీకి తిరుగులేదు. ఉప ఎన్నికల్లో అధికార బలం డబ్బు బలం ఉపయోగించి టీడీపీ గెలిచిందన్నది జగమెరిగిన సత్యం. ఇక ఏవీ సుబ్బారెడ్డి ఈ నెల 29న వైసీపీలో చేరడం ఖాయమని కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలే కూడా కూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.